పూజ్య సావిత్రిబాయి పులే 185వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ పురాతన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి చింతల గంగాధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో పాఠశాలలో పనిచేస్తున్న 5 ఉపాధ్యాయులకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల నాగరాజు, ఎంపీపీ మానస, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బోయిని పద్మాకర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు భువనగిరిదేవయ్య, న్యాయవాది భూమి రమణలు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజు నాగరాజు తో పాటు జిల్లా కార్యదర్శి చింతల గంగాధర్, నాచుపల్లి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీరాములు, డివిజన్ అధ్యక్షులు భూమి రమణ, పట్టణ అధ్యక్షులు ఎర్రోజు అశోక్, యువజన నాయకులు బొట్ల నాగరాజు, బి నరేష్, ఓరగంటి భార్గవరాంతో పాటు కౌన్సిలర్ గాజుల రాజేందర్, ఆకుపత్తిని శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు పద్మాకర్, భువనగిరి దేవయ్య, వేణు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పులే ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారు చదువుకొని ఎంతో అభివృద్ధి చెందాలని అలా జీవితాలనే సావిత్రిబాయి పులే కానీ జ్యోతిరావు పులే కానీ జీవితాలనే అంకితం చేసినటువంటి మహనీయులు మీ అందరి సమక్షంలో సన్మాన కార్యక్రమం వేడాలి చేస్తున్నందుకు మేము కూడా చాలా సమాజంలో తీసుకువచ్చిన వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే. ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ వీరికి చదువు అనేది చాలా అనే నాణ్యత ఉంది. మరి అలాంటి సమయంలో మన జ్యోతిరావు పూలే గారు దీనికి ఒక ఉద్యమాన్ని తీసుకువచ్చి ఆ ఉద్యమం ద్వారా ఏం కాదంటే బీసీలు ఎస్సీలు ఎస్టీ చదువుతో విద్య నేర్చుకుంటేనే అభివృద్ధి చెందుతారు. లేకుంటే మనం చదువుకుంటున్నాం ఇంగ్లీష్ మీడియం అంటారు అన్ని అంటున్నారు కానీ పూర్వకాలం కేవలం సంస్కృతం మాత్రమే ఉంది. మరి ఎవరు నేర్పాలి మన విద్య బ్రాహ్మణులు మాత్రమే నేర్పాలి. మరి బ్రాహ్మణులు మన విద్య చేస్తారు. అలాంటి సమయంలో బ్రిటిష్ వారితో మాట్లాడి ఆ బ్రిటిష్ వారితో మెగా విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టి ఈ రోజు మనం ఇక్కడ ఈ విధంగా కూర్చోవడానికి వారు దోహదం చేశారు. మన ఉద్యోగ ప్రజలే ఈ రోజు మన ఉద్యోగాలు మన బీసీలు కూర్చున్నారు ఉద్యోగం మాత్రమే అంతేకాదు వీరు అసలు చదువుకే దూరం ఇంకా విలేదు ఏమైనా బిడ్డ బాధపడుతున్నా పెళ్లి చేస్తామండి అనే విధానం ఇంకా కూడా మనది. అతని యొక్క భార్యను సావిత్రి భార్య పూలేను భారతదేశ ప్రథమ ఉపాధ్యాయురాలిగా నియమించడం జరిగింది. ప్రతి స్త్రీకి కూడా విద్య నేర్చుకోవాలి అని చెప్పి తనే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని అందరికీ విద్యను నేర్పడం జరిగింది. అంతేకాదు ఆ రోజు బారసాల చేయాలంటే హాస్పిటల్స్ లేవు. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వీరే హాస్పిటల్స్ పెట్టి మంత్రసానికి అవతారం ఎత్తి బాధితులకు డెలివరీస్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ విధంగా విద్యను హాస్పిటల్స్ను అన్ని రకాలుగా కూడా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క జీవితాన్ని వాళ్ళు మనకు మన బీసీల కోసం కానీ ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ అంకితం చేయడం జరిగింది. వారి అంకితం నడుస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, మన తరాల తర్వాత మన భవిష్యత్తు. కాబట్టి జ్యోతిరావు పూలే యొక్క సావిత్రిబాయి పూలే యొక్క అడుగుజాడల్లో మనం నిరంతరం ప్రయాణం చేస్తూ వారి యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చాలని చెప్పి నా యొక్క విన్నపం. మాట్లాడమంటున్నా వేదికపై ఆహ్వానిస్తున్నాం, తప్పనిసరిగా వారిని ఆహ్వానం పలకండి. పాటుపడ్డటువంటి చాలా మంది నాయకుల పేర్లు మీరు విన్నారు. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు, గాంధీ లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు చాలా మంది పేర్లు విన్నారు. ఎవరైతే దేశం కోసం పాటుపడతారో, సమాజం కోసం పాటుపడతారో వాళ్ళ పేర్లను మనం వింటాం. అట్లాగే ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా ఉన్నటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు కనుక ఆమె జన్మదినాన్ని మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 1831 సంవత్సరం ఇప్పుడు కాదు, ఓ 100-150 సంవత్సరాల కింద అప్పుడు చదవని తెలుగుదేవులకు మహిళలకు చదివే తెలియదు. అప్పుడు ఆ కాలంలో ఆమెకు 9వ ఏట మ్యారేజ్ అయితే, పెళ్ళైతే, బాల్య వివాహాలు అయితే భర్త చేసేటటువంటి సామాజిక కార్యక్రమాల్లో తోడ్పాటుతో పాటు సమాజ సేవ సంబంధించినటువంటి పేదవాళ్ళకు సహాయం చేయడం కానీ విద్య నేర్పడం కానీ అప్పుడున్న పరిస్థితులలో మహిళలకు సేవ చేయడం కానీ పనులు చేస్తూ ఉండేది. అట్లాగే ఆమెకు బాల్య వివాహం అయితే వేరే వాళ్ళకు బాల్య వివాహాలు కావద్దని చెప్పేసి
చిన్నపిల్ల లాగా వివాహాలు చేయొద్దని చెప్పేసి అలాగే మన భర్త అయినపోతే ఉన్నాడు వాళ్ళందరూ అప్పుడు అయ్యవారు ఎవరైతే వితంతువులు విధవలు ఉంటారో వాళ్ళందరికి మళ్ళీ పెళ్ళి కార్యక్రమం అవి చేయడం జరిగింది అంటే సమాజం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళని మనం గుర్తుంచుకుంటాం కనుక మరి ఆనాడు మహిళల గురించి పాటుపడేటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు ఆమె జన్మదిన సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే మహిళలు విద్యార్థినులు మీరు మేము మనందరం చేయాల్సినట్లు చేసినప్పుడే మరి సావిత్రిబాయి పూలే గారి జయంతికి సార్థకంగా తెలియజేస్తూ మరి 184వ జయంతి సావిత్రిబాయి పూలే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మనం ఈరోజు సావిత్రిబాయి పూలే లేనప్పటికీ వారి ఆశయాలు అనేక ఉన్నాయి మన పక్కకే ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలో సాతారా గ్రామంలో 1931 నాడు జనవరి నాడు పుట్టింది ఆమె ఆమె అనేక ఆచరణలు బడుగు బడిన వర్గాల కోసం పనిచేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వారి భార్య అయిన ఆమె వారికి బీసీ సంఘం కొరకు బీసీల కొరకు పోరాడిన వ్యక్తికి అనేక తోడ్పాటు ఉండి ఉన్న మహనీయురాలు సావిత్రిబాయి పూలే వారు లేనప్పటికీ కూడా ఇలా బీసీలు కానీ వివిధ హోదాలు ఉన్నప్పుడు ఏ యొక్క ఆడవారు అయిన ఎవరు కూడా ముఖ్య కారణం అని చెప్పక తప్పదు అదేవిధంగా మీరందరూ ఈ యొక్క పాఠశాలలో ఓల్డ్ స్కూలు పెట్టింది పేరు జగిత్యాల పట్టణంలో అనేక మంది విద్యార్థులు కానీ ఇలా అనేక ప్రపంచ దేశాల్లో కూడా వివిధ దేశాల్లో స్థిరపడడం అంటే ఓల్డ్ స్కూల్లో చదువుకున్న విద్యని మీరందరూ కూడా కోరుకునే ఏదైనా ఉపాధ్యాయులు చాలా క్రమశిక్షణతో ఉన్న ఉపాధ్యాయ బృందం మీరందరూ కూడా ఆ యొక్క ఉపాధ్యాయులు చెప్పిన చదువంతా నేర్చుకొని మీ కాలంలో మీరు నిలవాలని సావిత్రిబాయి పూలేంత కానప్పటికీ కూడా వారి ఆశయ సాధనకు మీరు పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో మరి ఉపాధ్యాయ బృందాన్ని ఒక సన్మాన కార్యక్రమం పెట్టిలు ఆ సన్మానం ఎందుకంటే ఒక వారి కోచంగా ఉండే విధంగా పెట్టినందుకు బీసీ సంఘ నాయకులు గాజుల నాగరాజు కానీ శ్రీరాములు కానీ ప్రత్యేక అభినందిస్తూ నన్ను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తూ శ్రీ నాగరాజు గారు శ్రీరాజు గారు యొక్క ఏకాత్మత మానవత స్తోత్రంలో కూడా ఉదయం ఉచ్చరించినటువంటి మహనీయుల యొక్క పేరును కూడా వీరి యొక్క పేరు కూడా చేర్చబడింది. చూడండి వారికి ఎంత భగత్ సింగ్ మీద వాళ్ళని మనం అయితే ఎంత స్మరించుకుంటామో వీరిని కూడా మనం అట్లా స్మరించుకుంటాం. కృషి చేసిన జ్యోతిరావు పూలే గారిని సావిత్రిబాయి పూలే గారిని రాజకీయ సంస్థల యొక్క ఏకాత్మత మానవత స్ఫూర్తంలో కూడా ఉదయం ఉచ్చరించినటువంటి మహనీయుల యొక్క పేరు కూడా వీరి యొక్క పేరు కూడా చేసామనేది. చూడండి వారికి ఎంత వారికి మనం మనం స్మరించుకుంటున్నాము. మరి ముందు ముందు కూడా ఇంకా అన్ని భాషల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. చాలామందికి తెలియదు గత 15 సంవత్సరాలు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ అన్ని భాషల్లో నిర్వహించినటువంటి ఎక్కువ మందికి విద్యార్థులు అవకాశము మరి ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో వారి అందరూ ఏర్పాటు చేస్తున్నారు. నిన్న అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. మా ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారందరికీ ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ పిల్లలు ఫస్ట్ డిస్క్లెయిమర్ ఉండాలి. పెద్దలు చెప్పేది అది ఖచ్చితంగా మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఏది చెప్తున్నారు అనేది మీరు వింటే బాగుంటుంది. సగం మంది ఇటు చూస్తారు సగం మంది అటు చూస్తారు అట్లా కాకుండా పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అది గమనించాలి ఖచ్చితంగా. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమైనా అడిగితే మీరు రాసే సమాధానం మీ స్కూల్ బేస్ నుంచి ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి జనరల్ నాలెడ్జ్ ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు కాబట్టి చిన్న ఏజ్లో తన మ్యారేజ్ అయింది. జ్యోతిరావు పూలే తన చూసే టాలెంట్ తనను ఉన్న నాలెడ్జ్ చూసి మీరు చదువుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో జ్యోతిరావు పూలే తనని ఇంట్లోనే చదివించాడు సావిత్రిబాయి పూలేని. ఆమె చదువుకున్న తర్వాత ఆడవాళ్ళు కూడా అందరికీ సమానంగా మగవాళ్ళతో సమానంగా ఉండాలి, వాళ్ళు కూడా సొసైటీగా వాళ్ళతో సమానంగా నడవాలి అనే ఒక ఆలోచనతో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి ఆడవాళ్ళని మహిళల్ని చదివించాలని ఒక ఆలోచనతో ముంగట తెచ్చి వాళ్ళ కళలు ఏముందంటే మన భవిష్యత్తులో మన భారతదేశం మహిళలు ముంగట్కి వెళ్ళాలి ప్రతి రంగంలో అనే ఆలోచన ఈరోజు నిజమైంది అయింది కదా. పైలట్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్క రంగంలో ఆడవాళ్ళు ముంగట్టున్నారంటే కారణమే ఆమె. కాబట్టి అటువంటి గొప్ప చరిత్రలైన ఆమెని మనం అసలు చేత్ రెండు జోడించి నమస్కారం చెప్పాలి. అవునా కదా?
కాబట్టి ఆమెని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మంచి భవిష్యత్తు ఎందుకంటే ఈ కాలంలో చదువుకి డైవర్ట్ అయ్యి వేరే విషయాలలో ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి మీరు శ్రద్ధగా ఈ రోజు కష్టపడి చదువుతేనే భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఒక 5-6 ఇయర్స్ మీరు కష్టపడారంటేనే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అదర్వైజ్ మీరు సైడ్ ఉండాల్సిందే ఇంకేం లేదు మీకు భవిష్యత్తు మంచి మంచి డిగ్రీ ఎందుకంటే వాళ్ళు కష్టపడే స్టేజ్లో కష్టపడరు వాళ్ళకు ఒక ఎయిమ్ అనేది ఉండదు గోల్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు వెనుకబడిపోతారు కానీ అట్లా మీరు కష్టపోకుండా మీ పేరెంట్స్కి మీ పెద్దవాళ్ళకి మీరు ఒక సపోర్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలంటే మీ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెన్స్ కాబట్టి మీరు మంచిగా కష్టపడి మీకు మంచి టీచర్స్ ఉన్నారు ట్రైన్ టీచర్స్ ఉన్నారు మంచిగా వాళ్ళు హెల్ప్ చేస్తానికి ముంగచ్చినప్పుడు మీరు కూడా మీ బాధ్యత కూడా ఏంటంటే మేము కూడా దాన్ని వినియోగించుకోవాలనే ఆలోచన మీకు ఉండాలి ఖచ్చితంగా Thank you.